పార్లమెంట్ అఖిలపక్ష సమావేశం హాట్ హాట్ గా సాగింది. డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆల్ పార్టీ మీటింగ్ లో ఈ అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తింది. అలాగే కాంగ్రెస్ నీట్ అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఏపీలో దాడుల్ని ప్రస్తావించింది వైసీపీ. దాడులపై పార్లమెంట్ లో చర్చించాలని డిమాండ్ చేసింది వైసీపీ. సో జాతీయ రాజకీయాల్లో రేపు శుభమండే. రేపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలకు ఒకరోజు ముందు అంటే ఇవాళ ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘవాల్తో పాటు వివిధ పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి టీడీపీ లోక్సభ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ ఫ్లోర్ లీడర్లు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి, బీఆర్ఎస్ నుంచి కేఆర్ సురేష్ రెడ్డి అఖిలపక్షానికి హాజరయ్యారు. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎల్లుండి పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ పరిస్థితుల్లో ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంట్ అఖిలపక్ష సమావేశానికి సంబంధించిన వార్త. డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆల్ పార్టీ మీటింగ్ లో ఈ అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తింది. అలాగే కాంగ్రెస్ నీట్ అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఇటు ఏపీలో దాడుల్ని ప్రస్తావించింది వైసీపీ. దాడులపై పార్లమెంట్ లో చర్చించాలని డిమాండ్ చేస్తోంది. జాతీయ రాజకీయాల్లో రేపు శుభమండే. రేపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలకు ఒకరోజు ముందు ఇవాళ ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘవాల్తో పాటు వివిధ పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి టీడీపీ లోక్సభ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ ఫ్లోర్ లీడర్లు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ఇటు జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి, బీఆర్ఎస్ నుంచి కేఆర్ సురేష్ రెడ్డి అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎల్లుండి పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాల్లో తమకు ప్రత్యేక హోదా కావాలని బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్రా డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం ఏపీ, బీహార్ డిమాండ్ చేశాయని, ఇది తమ చిరకాల వాంఛ అని అంటున్నారు సస్మిత్. Orissa has been deprived of the special category status for more than 2 decades. Biju Janata Dal has been constantly demanding for the special category status for Orissa. In the All Party meeting, we had political parties from Bihar and Andhra Pradesh also demanding special category status for their respective states. Biju Janata Dal has demanded for special category status for Orissa. We joint issue with our other counterparts from other states as well, who feel there is a similar need required for the respective states.